హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈ మధ్యనే మేము కొండవీడు కోట చూడడానికి వెళ్ళాము. ఇది మనకి హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్గా 274 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే మనకి గుంటూరు నుంచి అయితే 31 కిలోమీటర్స్ అండ్ విజయవాడ నుంచి అయితే 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైనా విజయవాడ కనకదుర్గ టెంపుల్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు కానీ లేదా చీరాల రామాపురం బీచెస్కి వెళ్తూ ఉంటాం కదా, అలా అంటప్పుడు ఈ ప్లేస్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ప్లేస్ మాకు ఎలా తెలిసింది అంటే, యాక్చువల్గా మేము దసరా వెకేషన్ కోసం, అంటే మన అక్టోబర్లో మనకి ఇచ్చారుగా దసరా వెకేషన్ కోసం రామాపురం బీచ్కి వెళ్ళాము. సో అక్కడ నుంచి రిటర్న్ అయ్యి హైదరాబాద్కి వచ్చేటప్పుడు మా ఆయన ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంది, ఇది కూడా కవర్ చేయండి అంటే, మేము అక్కడ నుంచి వయా చిలకలూరిపేట గుంటూరు హైవే మీదుగా ఈ ప్లేస్కి రావడం జరిగింది. వెదర్ చూసారా, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొండవీడు ఫోర్ట్ ఇలా ఉంటుంది అని. నేను ఊటీ వెళ్ళినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో సేమ్ అలానే ఇక్కడ నాకు అనిపించింది. చాలా గ్రీనరీ అండ్ మేము వెళ్ళిన టైంకి వర్షం కూడా పడతాయి. మీరు చూడొచ్చు వీడియోలో వెదర్ ఎంత బాగుందో. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను, అక్కడికి మనం రీచ్ అవ్వాలన్నమాట. సో మనం కింద చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకి కార్ ఆపేసి మన దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు పర్ పర్సన్ 10 రూపీస్ లాగా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం అంత పైకి వెళ్ళాలన్నమాట. సో మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చార్జెస్ ఎలా ఉన్నాయో. ఇది టైమింగ్ వచ్చేసి కూడా మనకి ఈవినింగ్ వరకే ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా. మరి లేట్ చేయకుండా మన వెహికల్లో మేము స్టార్ట్ అయిపోయాము. సో వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వర్షం కూడా పెద్దగా లేకుండా చిన్నగా పడుతుంది. సేమ్ నాకు ఊటీలో వెళ్ళిన ఫీలింగే కలుగుతుంది. ఎవరైతే ఊటీ వెళ్ళుంటారో వాళ్ళకి చాలా బాగా ఐడియా ఉంటుంది ఊటీ హెయిర్ పిన్ బెండ్స్ ఎలా ఉంటాయో. సేమ్ ఇవి కూడా అలాగే ఉన్నాయి. బట్ క్లైమేట్ అయితే సూపర్ అండి, చాలా బాగుంది. ఇలా ఉంటుందని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొండవీడు కోట అంటే ఏదో కోట ఉంటుంది అనుకున్నా కానీ వెదర్ కానీ ఈ హిల్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ మనకి మధ్యలో చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి అండ్ వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. చూసారా, కొండ చర్యలు కూడా విరిగి పడ్డాయి. అండ్ కింద మనకి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నారు పెద్దగా వర్షం వచ్చినప్పుడు ఈ ప్లేస్కి రావద్దు అని కూడా కింద అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. సో మనమైతే ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. కార్ సైడ్కి పార్క్ చేసేసి నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్తే మనం ఒక మంచి వ్యూ చూడొచ్చు. మరి మీరు కూడా నాతో పాటు ఆ వ్యూ ఎలా ఉందో చూడండి. సో ఇక్కడైతే మనకి వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు అండి, అంత బాగుంది. అండ్ చూసారా వ్యూ అయితే సేమ్ మనకైతే తిరుపతి లేదా నీలగిరి హిల్స్ ఇలా మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం కదా, ఏదో వేరే ప్లేస్కి వచ్చినట్టుంది తప్ప మనం ఆంధ్రాలోనే ఉన్నాము, ఇక్కడున్న కొండవీడు ఫోర్ట్లోనే ఉన్నామనే విషయం మాత్రం అస్సలు తెలియలేదు. చూసారా ఫొటోస్ కూడా చాలా సూపర్బ్గా వచ్చాయి. సో ఇక్కడ నుండి చూస్తే మనకు కింద వచ్చిన దారి అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు ఏదైనా లంచ్ కనుక ప్యాక్ చేసుకొని వస్తే ఇక్కడ కూర్చొని కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ కూడా తినొచ్చు. అండ్ ఇక్కడ మనకి వాటర్ అనేది కూడా అక్కడ అవైలబిలిటీ లేదు, మనం తెచ్చుకుంటే బెటర్. చూసారా దారి ఎలా ఉందో, మొత్తం మెలికలు మెలికలుగా హెయిర్ పిన్ బెండ్స్తో. సో మనం ఫస్ట్ వ్యూ పాయింట్ అనేది కవర్ చేసేసాము. సో పదండి ఇంకా ముందుకి ట్రావెల్ చేద్దాం. సో ఇంకా కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మనకి ఈ ఒక ఆర్చ్ అనేది వచ్చింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి కొండవీడు కోట పార్క్ అన్నీ కూడా ఉంటాయంట. సో ఇక్కడైతే మనకి ఏమి ఎంట్రీ ఫీజ్ తీసుకోలేదు, ఏదైతే కింద మనకి చెక్ పోస్ట్లో తీసుకున్నారో అదే ఫైనల్. సో చూసారు ఇది కూడా చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ ఆ టైగర్ని అంటే చీతాను చూసి నిజమైన చీత ఏమో అనుకున్నాము, బట్ చాలా బాగా అందంగా కార్వింగ్ చేశారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చూసారు రోడ్ అనేది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, సో సరిగ్గా లేదు. సో నిదానంగా వెళ్తే బెటర్. చాలామంది టూ వీలర్లోనే వచ్చారు. సో మేమైతే లోపలికి వెళ్ళాక ఎవరు లేరేమో అనుకున్నాము, బట్ కిందకి వెళ్ళిన తర్వాత చాలామందే ఉన్నారు. సో అక్కడ ఎలా ఉందో మీరు కూడా చూడండి. రోడ్ అయితే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ ఆర్చ్ వరకు మనకి ఆ ఘాట్ రోడ్ అంతా కూడా చాలా సూపర్బ్గా ఉంది, ఈజీగా వచ్చేయచ్చు. సో అక్కడ నుండి కొంచెం రోడ్ అనేది ఇంకా కట్టడం జరుగుతుంది.
సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాము. కార్ అనేది సైడ్కి పార్క్ చేసేసి ఇక్కడ మనకి ఒక కొండవీడులో పార్క్ ఉంది, కిడ్స్ పార్క్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసాము. అండ్ మేము అప్పటికే లంచ్ కూడా ఏమి తినలేదు, ఇక్కడ దొరుకుతుందని అనుకున్నాను కానీ ఇక్కడైతే ఎటువంటి ఫుడ్ అవైలబుల్ లేదు, వాటర్ కూడా అవైలబుల్ లేదు, వాష్రూమ్స్ కూడా లేవు. సో ఎవరైనా ఈ ప్లేస్కి రావాలనుకునే వాళ్ళు మీరు ముందుగానే ఫుడ్ని కానీ వాటర్ని కానీ క్యారీ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇప్పుడిప్పుడు ట్యాప్స్ అవన్నీ కూడా పెట్టారు కానీ ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వలేదు. జస్ట్ మనకి ఒక బేల్ తప్ప ఇంక ఏమీ ఇక్కడ దొరకలేదు. సో నేనైతే ఫుడ్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. మేము కిడ్స్ కూడా పాపం లంచ్ కూడా చేయలేదు. మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 2:00 అయింది. సో కొద్దిసేపు పిల్లలు అనేది ఆడుకున్నారు. ఇదంతా కూడా మనకి ఫ్రీనే, దేనికి కూడా మనకి ఛార్జ్ లేదు. ఇంట్లో నుంచి లంచ్ కనుక ప్యాక్ చేసుకుని వస్తే ఇక్కడ కూర్చొని తినొచ్చు అనమాట. అలాంటి ఫెసిలిటీస్ అయితే బాగా ఇచ్చారు మనకి. వాటర్ అయితే కనెక్షన్ ఇవ్వలేదు, బట్ ట్యాప్స్ అయితే కట్టారు. అక్కడక్కడ కూర్చోడానికి మనకి బెంచెస్ కూడా ఉన్నాయి, అలా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. సో వెళ్దాం పదండి, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో అలా నడుచుకుంటూ చాలా వరకు ముందుకు వస్తే మనకి ఇక్కడ వేమన కోట అని ఉంది. ఇక్కడ ఎప్పుడో వేమన గారు తపస్సు చేశారంట, స్టోరీ అయితే నాకు తెలియదు. సో ఇలా చిన్న చిన్న కోటలు, చిన్న చిన్న దేవాలయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇదైతే నేను ఫస్ట్ చూశాను, లోపలికి అయితే వెళ్ళలేదు. చాలా డార్క్గా ఉంది అండ్ లోపల కూడా నీట్గా మెయింటైన్ చేయలేదు. సో ఇక్కడ రాశారు యోగి వేమన మండపం. సో ఇది చూసుకున్నాము, లోపలికి వెళ్ళలేదండి. చూసారు ఎంత డార్క్గా ఉందో. సో అలానే నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఇంకొక టెంపుల్ అనుకుంటాను, అది కూడా ఉంది. బట్ ఇక్కడ నేను ఏవి కూడా ముందుగా చూడలేదు. సో దాని విశేషాలు నాకు కరెక్ట్గా తెలియవు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు మాత్రమే నేను మీకు చెప్తున్నాను. సో అలా ముందుకు వెళ్తే అక్కడ ఒక టెంపుల్ అనుకుంటాను నేను. సో అది కూడా చూసుకున్నాము, బట్ అది కూడా చాలా డార్క్గా ఉండడం వల్ల లోపలికైతే నేను దేంట్లోకి వెళ్ళలేదు, ఎందుకు రిస్క్ అని చెప్పేసి. మొత్తం అది ఎలా ఉందంటే ఒక ఊరవతల పాడుబడిన కొండలు ఉంటాయి చూడు, అలాంటి మధ్యలో ఉన్నాయి. సో ఎందుకు రిస్క్ అని చెప్పి మేము వెళ్ళలేదు. ఈ మధ్యనే గవర్నమెంట్ ఈ ప్లేసెస్ని డెవలప్ చేస్తుంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ అయితే చాలా బాగుంటుంది, ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ ఇంకా చాలా శివాలయం, టెంపుల్స్, దర్గా ఇవన్నీ కూడా ఉన్నాయంట, బట్ మేమైతే చూడలేదు. మీకు దూరంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ చాలామంది మీరు క్లియర్గా గమనిస్తే కనిపిస్తుంది పైకి ఎక్కుతున్నారు. సో అదే అసలైన కొండవీడు కోట. మనం ఆ కొండ ఎక్కి పైకి వెళ్తే కోట ఉంటుందంట. సో మేమైతే ఎక్కలేదు. కిడ్స్ అప్పటికే చాలామంది అంటే కిడ్స్ అలసిపోవడం వల్ల మేము ట్రై కూడా చేయలేదు కనీసం. సో వెనక్కి వచ్చేసాము. సో ఇలా అయితే ట్యాప్స్ కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు, బట్ కనెక్షన్ అయితే లేదు. సో కొండ అయితే ఎక్కలేదు కానీ ఇంకా వెనక్కి వచ్చేసాము. వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అలానే లైట్గా స్వీట్స్, స్నాక్స్ అనేవి అమ్ముతున్నారు. సో బేల్ కూడా అమ్ముతున్నారు, బేల్ మాత్రమే నేను తీసుకున్నాను. బట్ ఇంకా వేరే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే లేవు. వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ ఆటోలోనే అమ్ముతున్నారు. సో వీళ్ళు కింద నుంచి మనకి తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మితేనే మనకి ఫుడ్ తప్ప లేకపోతే ఫుడ్ ఆప్షనే లేదు ఇక్కడ. మేబీ ఫ్యూచర్లో డెవలప్ అవ్వచ్చు. సో పార్క్ అంతా చూసేసిన తర్వాత ఇంకా వెనక్కి వచ్చేసాము. కారు పార్క్ చేశారు కదా, అక్కడికి వచ్చాము. చూసారా ఇంకా అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కార్ ఎక్కేసి మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో ఏమేమి చూసామో కూడా అది కూడా మీకు చూపిస్తాను.
సో మీరు చూసారా ఇదే మనకి కార్ పార్కింగ్ ఇచ్చారు. సో వెంటనే రిటర్న్ అయిపోయాము. అక్కడ ఫుడ్ లేదు కాబట్టి చాలా ఆకలితో ఉన్నాము. కిందకి వచ్చాక మొత్తం ఘాట్ అంతా దిగి కిందకి వచ్చాక మనకి ఇలా అమ్మా దాబా అని ఒక చిన్న హోటల్ అయితే కనిపించింది. ఏదైతే ఏంటి ఎలా ఉందా సరే తిందాం అనుకుని మేము ఇక్కడికి స్టాప్ చేసాము. అప్పటికే 3 అయిపోయింది అనుకుంటాను. సో ఇక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఆల్ నాన్ వెజ్ వెజ్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ పార్సల్ చేయించుకున్నాము. ఇక్కడే కూర్చొని తింటే మరీ లేట్ అయిపోతుంది. మేము హైదరాబాద్ కూడా రీచ్ అవ్వాలి. ఇప్పటికి 3:30 అయిపోయింది ఇక్కడ ఈ అమ్మ హోటల్ ఐ మీన్ రెస్టారెంట్ దగ్గరే. సో పార్సల్ చేయించుకొని పేపర్ ప్లేట్స్ తీసుకొని మేము కార్లోనే తిన్నాము. ఫుడ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్, పర్వాలేదు, ప్రైస్కి క్వాంటిటీకి సరిపోయింది. సో అలా మా కొండవీడు కోట అనేది మేము మొత్తం కంప్లీట్ చేసాము. అండ్ ఈ హోటల్ లోపల కూడా చూడండి ఎలా ఉందో, సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఇచ్చారు. ఇది తప్ప మనకి ఇక్కడ వేరే ఫుడ్ ఆప్షనే లేదండి. ఒకసారి ఘాట్ ఎక్కామా మనకి ఇంకా ఫుడ్ దొరకదు. సో ఏదున్నా మీరు ముందుగా పైకి వెళ్ళి తినాలనుకున్నా కూడా ఇంట్లో చిన్న క్యారీ చేయండి, లేదా ఇలా ఇక్కడున్న ఒకే ఒక రెస్టారెంట్, నేను చూసింది అయితే ఈ రెస్టారెంట్లో అన్న ప్యాక్ చేసుకొని పైకి వెళ్ళి కూర్చొని ఆ నేచర్ని చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెస్టారెంట్లో మనకి ఫోన్పే, గూగుల్ పే అన్ని ఆన్లైన్ పేమెంట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో అదండి కొండవీడు కోట విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.